ఆ నియోజకవర్గం అధికార వైసీపీలో సాగుతున్న ఆధిపత్య పోరు వివాదం సరికొత్త మలుపు తిరిగింది రూలింగ్ పార్టీలో నెలకొన్న వర్గపోరుకు ఎంపీడీఓలు కారణమని అంటున్నారు ఆ ఎమ్మెల్యే ఎంపీపీల ప్రతినిధులను మండల అధికారులు బేఖాతరు చేస్తున్నారట అధికారులు జడ్పీ చైర్పర్సన్ ఆమె కుమారుడి మాటకి ప్రాధాన్యత ఇస్తున్నారట ఎస్ఐ వ్యవహారాన్ని కూడా సీఎం జగన్ దగ్గర తేల్చుకుంటానని ఆ ఎమ్మెల్యే రెడీ అవుతున్నారట ఎవరా ఎమ్మెల్యే ఏమా కదా వాళ్ళు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది వచ్చే ఎన్నికల్లో దర్శి వైసీపీ సీటును మాజీ ఎమ్మెల్యే ఆశించడమే వివాదాలకు కారణమని తెలుస్తోంది తాజాగా దర్శి నియోజకవర్గంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఆ ఊహాగానాలను బలపరుస్తున్నాయి మద్దిశెట్టి బూచేపల్లి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో వైసీపీ కేడర్ను రెండు గ్రూపులుగా చీల్చింది ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఎంపీడీఓల బదిలీలు జరగ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సిఫార్సుల మేరకు ఎంపీడీఓ బదిలీలు జరిగాయి కానీ దర్శి నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే మద్దిశెట్టి సిఫార్సు చేసిన ఎంపీడీఓల పేర్లను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి రికమెండ్ చేసిన ఎంపీడీఓలను అధికారులు బదిలీ చేశారు దీంతో ఎమ్మెల్యే మద్దిపల్లి తన అనుచరుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట ఎమ్మెల్యేని అయినా తన మాట మండల శాఖ వ్యవస్థలో సాగడం లేదని మద్దిశెట్టి వాపోతున్నారట దీనికి కారణం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే రెడ్డి తల్లి వెంకాయమ్మ ఉండడమేనని ఎమ్మెల్యే మద్దిశెట్టి అంటున్నారు మండల పరిషత్ అధికారులు ఉద్యోగులపై జడ్పీ పెత్తనం ఉండడం ఎంపీడీఓలను బదిలీ చేసే అధికారం కూడా జడ్పీకే ఉండడంతో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీఓల నియామకం చైర్పర్సన్ వెంకాయమ్మ ఆదేశాలకు అనుగుణంగా జరిపించారని ఎమ్మెల్యే మద్దిశెట్టి మండిపడుతున్నారు దర్శి నియోజకవర్గంలో ఎంపీడీఓలు జడ్పీ అధికారులు లేదా జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ ఆమె కుమారుడు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నుంచి వచ్చే ఆదేశాలకే ప్రాధాన్యమిస్తున్నారట ఇక మండలాల్లో పనుల విషయంలో ఎంపీపీల మాటను ఎంపీడీఓలు తోసిపుచ్చుతున్నారట ఎమ్మెల్యే వేణుగోపాల్ ఫోన్ చేసినా ఎంపీడీఓలు పెద్దగా పట్టించుకోవడం లేదట ఎంపీడీవోలు వ్యవహార శైలిపై ఎమ్మెల్యే వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు సంబంధిత రాష్ట్ర అధికారులకు రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వేణుగోపాల్తో పాటు ఎంపీపీలు జెడ్పీటీసీ సభ్యులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసం రెడ్డిని కలిసి బూచేపల్లి వ్యవహారంపై ఫిర్యాదు చేశారట బాలినేని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు వర్గం అంటోంది ఇక ముండ్లమూరు ఎస్ఐకు ఎమ్మెల్యేకి వివాదం జరిగినట్లు టాక్ వినబడుతోంది మొదట ఎమ్మెల్యే మద్దిశెట్టి సిఫార్సుతో వచ్చిన ముండ్లమూరు ఎస్ఐ ఇప్పుడు ఎమ్మెల్యేకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారట ఎమ్మెల్యే అనుచరులపై దురుసుగా ప్రవర్తించడం ఎమ్మెల్యే ఫోన్ చేసిన కింద స్థాయి సిబ్బందితో మాట్లాడిస్తున్నారట దీంతో దర్శి నియోజకవర్గంలో తన వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారుల వెనుక ఉన్నది మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని అతని విషయం డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ వద్దనే తేల్చుకుంటానంటున్నారట ఎమ్మెల్యే మద్దిశెట్టి దర్శి ఫ్యాన్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడుతోందని ఆ పార్టీ అభిమానులు కార్యకర్తలు అంటున్నారు చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన ప్రకాశం జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది